Welcome to Srujana Bigg Boss Telugu Season 7 2.0 Day 39 Analysis. Andaru baagunnaru ani telusthe mee sodari Lakshmi. Welcome to Ala America Puramlo RJ Suji. Bigg Boss Telugu Season 7 2.0 Day 39 Analysis. Lakshmi garu, meeru smartest a lekapothe focused ga untarandi? స్మార్టెస్ట్ అంటే డౌట్ ఏనండి, ఎందుకంటే రాత్రి చేసిన సినిమా ఏంటో కూడా మార్నింగ్ వస్తుంది, మెమరీ పవర్ లేదు. సో అంటే నాకు సంబంధించిన విషయాల్లో ఉంటుంది మెమరీ పవర్, బట్ మూవీస్ లో అస్సలు ఉండదు. ఎవ్రీడే ఒక మూవీ చూస్తా బట్ గుర్తుండవు. మీరు నన్ను అడగండి లక్ష్మి గారు. ఓకే, ఒక టెస్ట్ పెట్టమంటారు అయితే? ఎందుకండి ఉన్న పరువు పోతా పోటారు కదా టెస్ట్. ఏ పర్వాలేదండి, ఏం కాదులేండి. పృథివీలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. అది ఏ మూవీ లేదండి? అది మూవీ గుర్తులేదండి, పాట అయితే పాడతాను. పాల బుక్కలకు లేత సిక్కులు పల్లవించగారావే. చాలండి, మళ్ళీ జనాలు చూసే వాళ్ళు కూడా పరిగెత్తారేమో. నేనైతే రండి లక్ష్మి గారు, కొన్నిట్లో స్మార్టెస్ట్ గా ఉంటాను, కొన్నిట్లో ఫోకస్డ్ గా ఉంటాను, కొన్నిట్లో అసలు ఏది ఉండదు అన్నమాట. ఉన్నప్పుడు ఉన్నాను కూడా లేనప్పుడు లేనప్పుడు. కన్య వయసు అండి, కన్య వయసు. ఓకే, ఇప్పుడు గుర్తొచ్చిందండి మీరు చెప్పిన తర్వాత. మరి ఈ రోజు మన బిగ్ బాస్ ఇంట్లో బిగ్ బాస్ గారి కామెడీ చాలా బాగుంది. అలాగే అబ్బా, నాకైతే చాలా బాధ అనిపించిందండి, పాపం శోభా శెట్టి ఆ తేజ గారి టీ షర్ట్ వేసుకుంటుంటే అబ్బా దేవుడా, ఆ పరిస్థితిలో నూయించుకున్నావు అమ్మా దేవుడా, పాపం అరే నేను చచ్చిపోతారా అది వేసుకుంటే, నా వల్ల కాదురా అని శోభా శెట్టి అనటం, అబ్బా తన మేకప్ కష్టాలు, చాలా బాధ అనిపించిందండి. యా మరి మీరు చెప్పండి తన మేకప్ కష్టాల గురించి. ముందుగా ప్రశాంత్ గారిని బిగ్ బాస్ లోపలికి పిలిచి కెప్టెన్ బాధ్యతలు ఎలా ఉండాలి, ఎలా చేసుకోవాలని తెలియజేయడానికే బ్యాడ్జ్ తీసుకున్నాను. మీతో పాటు హౌస్ మేట్స్ అందరికీ తెలియజేయాలని చెప్పి, ఎంత స్ట్రిక్ట్గా రూల్స్ అవి ఫాలో అవ్వాలి, అందరితో ఎలా చేయించుకోవాలో మీకు తెలియజేయాలి, మీరు స్ట్రాంగ్గా అవ్వాలని చెప్పి బ్యాడ్జ్ తీసుకున్నానని చెప్పి మళ్ళీ తిరిగి బ్యాడ్జ్ ఇచ్చేస్తారు. సో ప్రశాంత్ గారు కూడా అంతే స్ట్రాంగ్గా కమ్బ్యాక్ అయ్యారు. సో చాలా స్ట్రాంగ్గా అందరితో మాట్లాడడం కానీ పనులు చేయించుకోవడం కానీ చేస్తున్నారు. సో చాలా హ్యాపీ అనిపించింది. బ్యాడ్జ్ రావడము కంటెస్టెంట్స్ అందరికీ, అలానే శివాజీ గారు కూడా చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మన శోభా శెట్టి గారి గురించి చెప్తే, ఓ మై గాడ్ యా, కానీ ఆ మేకప్ కి ఎందుకంత ఇది, కాకపోతే మేకప్ ఏమో కానీ మాయిశ్చరైజర్ అయితే కంపల్సరీ ఉండాలండి. బాడీ అంటే మనకి ఇప్పుడు వింటర్ లో పగిలిపోతా స్కిన్ పగిలిపోతా ఉంటది కదా, సో ఓకే మాయిశ్చరైజర్ మాత్రం కంపల్సరీ రాసుకోవాలి ఎవ్రీడే. మేబీ దానికి పాప అది కూడా పర్మిషన్ ఇవ్వకపోతే ఎలా చెప్పు బిగ్ బాస్ మీరు, చూడలేకపోతున్నా బిగ్ బాస్, కొంచెం వాళ్ళకి బట్టలు ఇచ్చేయండి బిగ్ బాస్. పాపం అండి తేజ గారు అది ఒక్కొక్కరికి గడ్డప్పులు చేస్తుంటే ఎన్ని కష్టాలు వచ్చిందేమో అనిపిస్తుంది. కొత్త పైన టాప్ వేసుకున్నారు, కింద నిక్కర్ వేసుకుని ఇంకెన్ని రోజులు ఇది కంటిన్యూ చేస్తారో గానీ. బిగ్ బాస్ గారిని అడుగుదామండి, బిగ్ బాస్ గారు కంటెస్టెంట్స్ కి బట్టలు వరకు ఇచ్చేసాయండి, తర్వాత ఏదన్నా కానీ అండి చూడలేకపోతున్నాం వాళ్ళ కష్టాలని. మాయిశ్చరైజర్ ఆవిడ తీసుకోవడము, దాని దొంగ దొంగ అని అరవడం బాగుంది కదా. మళ్ళీ పోనీ దాంతో ఆగారా లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐలైనర్ అడుక్కొని మరి ఆవిడేంటో మేకప్ లేదు బతకలేదు అన్నట్టుగా అయిపోతున్నారు. ఆ మేకప్ లేదు బతకలేదండి, మేకప్ కి అడిక్ట్ అయిపోయింది అనమాట. మేకప్ లేకపోయినా చూస్తున్నారు కదా అని అనుకోవాలి కదా. నిజంగా పాపం ఈ సినిమా ఫీల్డ్ లో మేకప్ లేకుండా బయటకు రాలేరేమోనండి. ఆల్రెడీ చూసేసాం కదండి మేకప్ తోటి, ఓకే మళ్ళీ చూస్తే అమ్మో మేకప్ లేకపోతే ఇలా ఉంటారా అని భయం అండి, అందుకని ఇంకా మేకప్ తోటే ఉంటారు వాళ్ళు. యా కాదు, కానీ అలా అలవాటు చేయాలి. ప్రజలు ఎలా అంటే మనం ఏది చూస్తే అది అలవాటు చేసుకుంటారు.
మేకప్ లేకుండా కూడా మధ్య మధ్యలో కనబడతా ఉంటే ఓకే వీళ్ళు ఇలా ఉంటారు, అలవాటు అయిపోతుంది. మరి ఏది అలవాటు చూస్తే అది అలవాటు అవుతుంది కదా ఎవరికైనా సరే. మేబీ ఇది తెలియజేయడానికి మేము బిగ్ బాస్ ఇది బిగ్ బాస్ అన్ని నేర్పించి పంపిస్తున్నారు అన్నమాట. నాకు కూడా అండి లక్ష్మి గారు, యా పాపం శోభా శెట్టి గారు ఆ టీషర్ట్ వేసుకునేటప్పుడు అయితే మాత్రం నాకు చాలా బాధ అనిపించింది. అది చాలా కష్టం లేండి వేరే వాళ్ళది మూడు మన తప్పదు ఇంకా పనిష్మెంట్ కాబట్టి తను అది దొంగతనం చేసింది అంటే అది మాయిశ్చరైజ్ దొంగ దొంగ అన్నారు కదా మాయిశ్చరైజింగ్ క్రీమ్ తీసుకున్నారు కాబట్టి ఇంకా బట్ ఫన్నీగా ఉంది కానీ బట్ వేసుకోవాలంటే అది చాలా కష్టం. ఇప్పుడు మంది మనకు కూడా 3 డేస్ వేసుకోవాలంటే చాలా కష్టం. మంది మనకి అది వేరే వాళ్ళంటే కష్టం పాప తను కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు చూడండి లేని వాళ్ళు ఇప్పుడు నిజంగా పూర్ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళకి అన్ని బట్టలు ఉండవు కదా, వేసిందే ఒక వారం రోజులు పాపం అలా వేసుకుని కూడా ఉంటారు. సో ఇప్పుడు అయ్యా అలాంటి పరిస్థితుల్లో తప్పదు కదా, ఎవరికైనా అలాంటి పరిస్థితులు వస్తే తప్పదు వేసుకోవాల్సి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్కొక్కసారి లైఫ్ లో. అండ్ ఇప్పుడు మూవీస్ లో కూడా మీరు అలాంటి రోల్ చెయ్యాలన్నా కూడా అలా వేసుకొని ఉండాలి కదా. ఇప్పుడు ఒక యాక్టర్ గా అన్ని ఏదైనా చేయగలగా ఏదైనా చేయగలగాలి. తప్పేం లేదు ఇలా ఇవ్వడంలో, కాకపోతే మనకి అయ్యో అనిపిస్తుంది. అండ్ ఇంకా మన తేజ గారి నిద్ర ఒకటి, బిగ్ బాస్ గారి ఓకే తేజ మీకు నిద్ర విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుందా, ఒక 5 నిమిషాలు మీకు ఇస్తున్నాను, కాకపోతే ఒక కండిషన్, శోభా శెట్టి గారికి తెచ్చిన కష్టం కౌంటింగ్ చేయాలి మీరు నిద్రపోయినప్పుడల్లా. అసలు ఒక పట్టానా కాదు కదా ఏం ఆడించారంటే ఆమె ఈ రూమ్ లోకి తీసుకెళ్లి ఒక నేను ఒక 20 సెకండ్స్ పడుకుంటాను అని పడుకోవడము, మళ్ళీ లేచిపోవడము, మళ్ళీ ఇదిగో నీ భుజం మీద పడుకోవాలనిపిస్తుంది అని భుజం మీద పడుకోవడం, మళ్ళీ బోలే గారిని తీసుకొచ్చి పాట పాడియటం, అమ్మో లాలి పాటలు ఒక ఆట ఆడుకోలేదు. తేజ గారు దొరికిందే ఛాన్స్ అనుకొని విజృంభించేశారు. శోభా శెట్టి గారిని ఒక ఆట ఆడుకున్నారు. ఇన్నాళ్ళు ఏంటంటే ఎంతసేపు అలిగి ఆవిడ ఆడుకుంటది ఇన్ని, ఇప్పుడు నాకు దొరికిందే ఛాన్స్ అని ఇప్పుడు ఈయన ఆవిడని ఆడుకున్నారు. అవునండి అవును. ఇంకా మన పాపం మన ప్రియాంక గారి కష్టాలు ఈరోజు. అవునండి బిగ్ బాస్ హౌస్ లో శోభా శెట్టి గారి మేకప్ కష్టాలు, అలాగే ప్రియాంక గారి కష్టాలు, అలాగే తేజ ఆడుకోవటం అంతా చాలా బాగుందండి. తేజ గారు ఆడుకోవటం నాకు ప్రియాంక గారు అనిపిస్తారు ఎంతసేపు, ఇంకా కిచెన్ కిచెన్ కి అంకితం అయిపోయి ఆవిడ, వాళ్ళు ఇన్ని తిన్నారు వీళ్ళు ఇన్ని తింటున్నారు ఇలా ఉండాలి అలా ఉండాలి ఇంకా ఇదే బాధ అయిపోతుంది ఆవిడకి కూడా అవుతుందండి. మనిషి కూడా సన్నగా అయిపోయింది. కిచెన్ అంటే మాటలాండి, అంత మందికి వండాలన్నా ఇచ్చిన మళ్ళీ బడ్జెట్ లోనే ఆ అది గ్రోసరీస్ అవి సరిపోతాయో లేవో చూసుకుంటా అందరికి వండుకోవాలంటే చాలా కష్టము. అది తను కొన్ని రోజులు ఇంకొకరికి కూడా అలవాటు చేయాలి. కిచెన్ డిపార్ట్మెంట్ ఎప్పుడూ ఒకళ్ళే ఉండకూడదండి. అంటే ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు కానీ బట్ ఈ ముగ్గురు ఇంకొక ముగ్గురికి అలాట్ చేసి అట్లాగా కొంచెం ప్రియాంక గారు బయటకు వచ్చేస్తే బాగుంటుంది కిచెన్ డిపార్ట్మెంట్ నుంచి. ఆవిడకి కొంచెము నెక్స్ట్ టాస్క్ల మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు అనిపిస్తుంది నాకు. యా అందరికీ రావాలి కిచెన్ అనేది, వంట చేయడం అనేది అందరికీ అలవాటు అవ్వాలి. రాకపోయినా ఇప్పుడు వీళ్ళ డైరెక్షన్ లో నేర్చుకుంటారు కదా, సో వాళ్ళు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళేసరికి అందరికీ వంట చేయడం రావాలి. అలా ప్లాన్ చేసుకోవాలి మనకి లైఫ్ స్కిల్స్ అనేవి, మన ఇంట్లో ఎలా ఇంట్లో సరుకులు గ్రాసరీస్ ఎలా మేనేజ్ చేసుకోవాలి ఇదంతా లైఫ్ స్కిల్సే కదా. అవును. సో ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి బడ్జెట్, మన బడ్జెట్ లో ఎలా మేనేజ్ చేసుకోవాలి ఇదంతా. అండ్ అమర్ గారు తనలో తను మోటివేషన్ చేసుకోవడం బాగుందండి. అవును, కానీ మోటివేషన్ చేసుకున్నా కూడా మళ్ళీ తప్పకుండా సేమ్ కరెక్ట్ గా మళ్ళీ తప్పులు చేయకుండా ఆడితే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ఆఖరికి బిగ్ బాస్ గారికి కూడా అనిపించింది అనమాట, అమర్ మీరు హ్యాపీయేనా అని అడిగారు ఆ స్మార్టెస్ట్ గేమ్ లో. ఎందుకంటే ఆయన హ్యాపీగా ఉండటం బిగ్ బాస్ కూడా హ్యాపీగా ఉన్నట్లు అనిపించింది నాకు. జనాలు కూడా అదే కోరుకుంటున్నారు, ఆయన మోటివేషన్ మనసులోనే కాకుండా నిజంగానే తను తను మోటివేట్ అయ్యి గేమ్స్ అన్ని టాస్క్లు అన్ని బాగా ఆడాలని కోరుకుంటున్నాం మేము కూడా. మరి అలాగే ప్రియాంక గారు నిజంగానే కొంచెం చెప్పాలండి వేరే వాళ్ళకి, ఒక 2-3 రోజులు నేను చెయ్యను కిచెన్ వర్క్ అని యువతలకు వచ్చేసేయాలి.
ఎందుకంటే అతనికి బాగా స్ట్రెస్ అయిపోతున్నారు, బాగా సన్నగా అయిపోయారు. ఆ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఆ కిచెన్ వర్క్ చేసుకునేసరికి పాపం నైట్ ఎవరైనా నడిచినా కూడా నైట్ నిద్రపోలేకపోతున్నారు. తనకి నిద్ర లేకపోయేసరికి కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు వీళ్ళేందండి మిగతా వాళ్ళు ఏదో కొంచెం ఆ బాత్రూమ్ క్లీనింగ్ ఏదో ఒకసారి అలా చేసేసి ఆ టాస్క్లు చేసేసి నైట్ గుసగుసలు ఆడుతూ ఉంటారు. పాపం తినికి మొత్తం ఆ వంటగదిలోనే పని, ఆ కిచెన్ లోనే సరిపోతుందండి. ప్రియాంక గారికి కొంచెం తనకు కూడా తెలియదు. ఇంకా నాగార్జున గారు వచ్చినప్పుడైనా తనకి మీరు ఎవరికన్నా ఒక రెండు రోజులు ఇక్కడ ఎంతసేపు చపాతీలు చేయడం అంటే అంత మందికి చాలా కష్టం కదా. సో ఆల్టర్నేట్ ఇంకొకటి కూడా పంపిస్తే బాగుండు బిగ్ బాస్ రేషన్ లో, లైక్ మనకి రాగి పిండిను తర్వాత ఉప్మా రవ్వ ఇవి పంపించారు అనుకోండి, ఆ రెండు ఈక్వల్ రేషియో కాంబినేషన్ వేసుకొని దోశలాగా వేసుకుంటే వాళ్ళకి ఆనియన్స్ సమ్ మిక్స్డ్ ఫ్రోజన్ మిక్స్డ్ వెజిటబుల్స్ పంపించినా అవి కూడా వేసుకొని ఒక దోశలాగా అలాగా వేసుకున్నారు అనుకోండి, అవి కొంచెం కర్డ్ అది కలుపుకొని సరిపడా సాల్ట్ అది వేసుకొని అలా వేసుకోవడం వల్ల వాళ్ళకి కూడా రెండు దోశలు తింటే చాలు పొట్ట నిండిపోతుంది. సో మనకి ఈ చపాతీలు పిండి కలుపుకోవడము రుద్దడము ఈ ఈ స్ట్రెస్ తగ్గుతుంది అనమాట. అట్లాగా వాళ్ళ ఆల్టర్నేట్ డేస్ ఒకసారి చపాతీ అంటే ఒకసారి ఇలాగా రవ దోశలు రాగి దోశలు ఇలాగా వేసుకుంటే బలం కూడా కదా వాళ్ళ అందులోనూ బాగా స్ట్రెంగ్త్ ఆ టాస్క్లు ఆడడము అది చాలా బలమైనవి ఉంటాయి కదా. సో ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉపయోగపడుతుంది. ఇది ఫుడ్ కూడా మంచి బలాన్ని ఇస్తుంది కదా రాగి అనేది, రాగి గాని సజ్జ గాని జొన్న గాని ఈ పిండిలు కలిపి ఈ పిండిలు పంపించి మన ఉప్మా రవ్వ కూడా పంపిస్తే రెండు మిక్స్ చేసుకొని ఓట్స్ అవి కూడా పంపిస్తే బాగుంటది. కొంచెం హెల్దీ ఫుడ్ కూడా, జస్ట్ ఒక్కొక్కరు రెండు రెండు దోశలు తిన్నా చాలు ఎనఫ్ అనమాట. అది అండ్ బలం కూడా ఇస్తుంది కదా, ఎక్కువ సేపు కూడా ఉంటది డైజెషన్ కి. ఇన్స్టెంట్ దోశలు అనమాట, కొంచెం యోగర్ట్ అది పెరుగు అది కలుపుకొని కలిపేసుకోవచ్చు, అప్పటికప్పుడు కలిపేసుకొని వేసుకోవచ్చు అనమాట ఇన్స్టెంట్ దోశలు. సో హూ ఈజ్ స్మార్టెస్ట్ టాస్క్ కదా, మీకు ఎలా అనిపించిందండి? యా స్మార్టెస్ట్ టాస్క్ బాగుంది. తర్వాత ఒక్కొక్కరు ప్లేయర్ అయిపోయి ఆడిన తర్వాత వాళ్ళని ఆ మూవీలో డైలాగ్ చెప్పండి అని చెప్పటం, తర్వాత లాస్ట్ సందీప్ గారు డాన్స్ బాగుంది, తర్వాత మన శోభా శెట్టి గారు గడబిడ చేయటం నేను ఇయ్యను అనని, అలాగే ఆ టైంలోనే భోలే గారు పూజ గారు ఇద్దరి మధ్య కొంచెం లిటిల్ కొంచెం వార్ జరిగింది. తర్వాత పూజ గారు అంటారు వాళ్ళు చెప్పేదేమో నీతులు మేము చెప్తే బూతులా అనని, అప్పుడే మన అర్జున్ గారు కూడా ఏమంటారంటే ఇదే పైకి అంటారు ప్రోమోలు వెళ్ళిపోతుంది ప్రోమోలు వేసుకుంటారు అనటం, అది బాగుంది. తర్వాత అమర్ గారు నిజంగా ఆడాలని ఆయన బాగా గేమ్ ఆడాలని ఆయన బాధపడకూడదని బిగ్ బాస్ గారు అనుకుంటున్నారు ప్రజలు అనుకుంటున్నారు, ఆయన ఒక్క గేమ్ అలా తీసుకెళ్ళి అలా పెట్టగానే బిగ్ బాస్ గారు అమర్ గారు మీరు హ్యాపీనా అన్నారనమాట. ఆయన ఆ నవ్వు చూడాలని ఎంత మంది వెయిట్ చేస్తున్నారు. మరి ఆయన మరి ఫ్యూచర్ టాస్క్లలో కూడా బాగా అంతే బాగా ఆడాలని కోరుకుంటున్నాము. నాకేమనిపించిందంటే ఈ గేమ్ పెట్టగానే నాకు అనిపించింది ఈ మూవీస్ మీద అనేసరికి ఇన్ని రోజులకి మన బిగ్ బాస్ గారికి తెలిసింది అమర్ గారి జీనియస్ దేనిలోనో అని చెప్పేసి, ఏ సబ్జెక్ట్ లో జీనియస్ అనేది సూపర్ అండి. ఇన్ని రోజులకి బిగ్ బాస్ అర్థమైందని నాకు అనిపించింది అనమాట. సో అమర్ గారు ఏంటంటే మూవీ విషయంలో గాని అండ్ డైలాగ్ డెలివరీ ఇట్లాంటి విషయాల్లో చాలా స్మార్ట్. ఆయనకి ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ వచ్చేసి అదొక్కటే అనమాట. సో అందుకని బిగ్ బాస్ కి ఇన్ని రోజులకి తెలిసింది, ఇన్ని రోజులకి కనిపెట్టారు అమర్ గారు దేనిలో స్మార్టెస్ట్. ఫస్ట్ అనిపించింది మూవీస్ అనగానే, యా సో ఫస్ట్ అమర్ గారు కూడా డైలాగ్ చెప్పడం, ఆ డైలాగ్ లో ఏం వా యూజ్ చేస్తారంటే త్రిశూలం అని చెప్పి తీసుకెళ్లి మన బాలయ్య బాబు గారు డైలాగ్ అది పెట్టారు. సో యా ఇట్లా అందరు బాగానే ఆడారు, కాకపోతే మన ఆటగాళ్ళు స్మార్టెస్ట్ అని నిరూపించుకున్నారు బాగా ఆడి. కాకపోతే ఇక్కడ శోభా శెట్టి గారు ఏంటండి బాబు ఒకటికి రెండు పట్టుకొని అనుకుంటా తిరుగుతారు ఆవిడ ఎక్కడైనా ఏ గేమ్ లో అయినా అంతే ఇంకోటి పట్టుకొని వేరే వాళ్ళకి తన ఆట ఆడదు, ఆటనే ఆడనివ్వదు.
అవునవును ఎంతసేపు పోనీ తనన్నా ఫాస్ట్ గా చేస్తుంది అంటే చెయ్యరు, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు. అలా పట్టుకొని కూర్చొని నేనియ్యా అనుకుంటా తిరుగుతారు. అదే నాకు ఇలానే ఆడాలనిపిస్తుంది ఏంటో, ఇలానే ఆడతాను అలానే మన ఆడియన్స్ అంటారు అనమాట, మాకు ఇలానే నిన్ను పంపించాలనిపిస్తుంది ఏంటో అని. ఈ వీక్ నెక్స్ట్ వీక్ డెఫినెట్ గా సెండ్ అప్ ఇయ్యాలన్నమాట మన శోభా శెట్టి గారికి. ఇలా ఆడితే మరి అలానే చేయాలనిపిస్తుంది ఆడియన్స్ కూడా, మాకు కూడా అంతే ఓట్లు వేయాలనిపించదు ఎందుకో. మరి అలాగే లక్ష్మి గారు మరి ఎవరు ఫోకస్డ్ అండి, మరి ఆటగాళ్ళు ఫోకస్డ్ అంటారా అలాగే పోటుగాళ్ళు ఫోకస్డ్ అంటారా, ఎవరు బాగా ఆడారంటారు? యా ఇద్దరు రెండు టీంలు చాలా కష్టమే. ఫస్ట్ అమరి గారు అండి ఇటు టీమ్ లో అర్జున్ గారు వచ్చారు కదా, పోటుగాళ్ళ నుంచి అర్జున్ గారు, ఆటగాళ్ళ నుంచి అమరి గారు వచ్చారు. ఇద్దరు చాలా ఫోకస్ గా బాగానే ఆడారు. కాకపోతే తర్వాత అమరి గారుది పడిపోగానే మళ్ళీ ఇంకొకళ్ళు అందుకోవడము, అలాగా ఇద్దరు ముగ్గురు మారారు. కానీ అర్జున్ గారు మాత్రం చాలా సేపు ఫోకస్ గా చాలా సేపు ఆడారు. తర్వాత లాస్ట్ లో తర్వాత గౌతమ్ గారు అలాగే ఇంకో ఇద్దరు చేంజ్ అయ్యారు. సో ఇటు మొత్తం ఆల్ అందరూ చాలా వరకు ఆడినట్టున్నారు. మన ఆటగాళ్ళలో చాలా మంది వచ్చారు, చాలా మంది చేంజ్ అయ్యారు. నాకేమనిపించిందంటే పోర్టుగాళ్ళు ఫస్ట్ ఫినిష్ చేశారు, కానీ ఏమైందంటే ఒక చిన్న బాల్ ఒకటి ఆటగాళ్ళ సైడు బాస్కెట్ అవి పెట్టారు కదా, ఆ చివరి కానలు ఉండిపోయింది. వీళ్ళు ఇటువైపు కూర్చున్నారు కదా, వీళ్ళకి అంతగా కనబడలేదు. సో అది డ్రాబ్యాక్ అయిపోయింది. ఆ ఒక్క బాల్ లో తేడా వచ్చేసింది అనమాట. సో వీళ్ళు విన్ అవడం లక్కీ ఫెల్ వస్తుంది అనమాట ఆటగాళ్ళు. సో ఆ విధంగా ఫోకస్ ఆడారు, గెలిచారనమాట. సో ఇప్పుడు ఆటగాళ్ళకి పోటుగాళ్ళకి ఇద్దరికి 3-3 వచ్చాయి. సో పోటుగాళ్ళు ఫిట్టెస్ట్, జీనియస్, స్ట్రాంగెస్ట్, ఆటగాళ్ళు ఫాస్టెస్ట్, స్మార్టెస్ట్, ఫోకస్డ్. యా మేబీ రేపు ఇద్దరు రెండు టీముల్లో కొంతమందిని తీసుకొని కంటెండర్స్ గా చేసి కెప్టెన్ టాస్క్ పెడతారేమో అనుకుంటున్నా అండి. సో మీకు ఎలా అనిపించింది? నాకు కూడా ఈ ఫోకస్డ్ గేమ్ అంటే సేమ్, అర్జున్ గారు చాలా నిలకడగా చాలా సేపు, ఆయన హైట్ కూడా బాగా సరిపోయింది దానికి, ఇంకా ఒక ఆట ఆడుకుంటూ. అమర్ గారు కూడా చాలా కష్టపడి బాగా ఆడారు. తర్వాత వీళ్ళందరూ వచ్చి ఆడారు. ఇంకా తర్వాత యా ఎవరికో ఒకరికే కదండి లాస్ట్ విన్ అయ్యేది. అలాగే వీళ్ళల్లో ఆటగాళ్ళల్లో శివాజీ గారు అయితే అరే గెలిచినా గెలవకపోయినా ముందు పరువు నిలబెట్టుకోవాలి రా అమ్మయ్య, గెలిచాం పా అంటే. మరి నిన్నటి వరకు ఒక్కటే కదండి ఆ ఫాస్టెస్ట్ గేమ్ లో, దాని ఏమి లేరు కదా వాళ్ళు. బిగ్ బాస్ కూడా అందుకే పెట్టుంటారులేండి, లేకపోతే వీళ్ళ అక్కడితోనే ఆపేసేసి కంటెండర్స్ గా చేసి కెప్టెన్ టాస్క్ పెట్టుండేవారు. కానీ రెండు టీముల నుంచి తీసుకోవాలని డిసైడ్ అయ్యి ఉంటారు. సో ఇంకొక రెండు ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తారు కదా గేమ్స్. నాకు కూడా అదే అనిపిస్తుందండి. మరి రేపైతే మాత్రం కంటెండర్ టాస్క్ ఉంటుంది, మరి ఇటు నుంచి అటు నుంచి మరి ఎవరు వస్తారు, మరి సెకండ్ కెప్టెన్ హౌస్ కి ఎవరవుతారు మరి చూద్దాం. రేపు కొంచెం వేడి బజ్జీలు తినొచ్చేమో అనిపిస్తుందండి లక్ష్మి గారు నాకు. యా గట్టి పోటీ ఉంటది అనుకుంటున్నా, మరి చూద్దామండి రేపు. యా అంటూ మీకు ఎవరు ఇప్పుడు ఆటగాళ్ళలో ఎవరు టాప్ ఫైవ్ వెళ్తారు అనుకుంటున్నారు, పోటుగాళ్ళలో ఎవరు టాప్ ఫైవ్ వెళ్తారు అనుకుంటున్నారు? నాకైతే పోటుగాళ్ళలో అయితే మాత్రం అర్జున్ గారు అలాగే గౌతమ్ గారు అనిపిస్తుంది. అలాగే ఆటగాళ్ళలో అయితే శివాజీ గారు, ప్రశాంత్ గారు, అలాగే మన అమర్దీప్ గారు, అలాగే యావర్ గారు అనిపిస్తుంది అనమాట. మరి ఆడవాళ్ళల్లో చెప్పలేమంది, కొంచెం ప్రియాంక గారు వంటగది నుంచి బయటకు వచ్చి ఏమన్నా గేమ్ మీద ఫోకస్ చేస్తే తను కూడా ఆడవాళ్ళల్లో కనీసం అంటే విన్నర్ కాకపోయినా టాప్ ఫైవ్ లో అన్నా వస్తారేమో అన్నట్లు అనిపిస్తుంది. మరి చూద్దాం ఏదైనా జరగచ్చు, చెప్పలేం కదండి. నిన్నటి వరకు పోటుగాళ్ళు 3 పాయింట్లు ఉన్నాయి, ఈ రోజు ఆటగాళ్ళు గెలిచారు, చెప్పలేం ఎప్పుడు ఎవరిది ఎలా ఉంటుందో. యా అవునండి, నాకు కూడా అంతే. ఆటగాళ్ళల్లో మనకి శివాజీ గారు, ప్రశాంత్ గారు, యావర్ గారు, అమర్ గారు అనిపిస్తుంది సోఫార్ ఇప్పటి వరకు. అమర్ గారు అంటే నాకైతే గేమ్ పరంగా అయితే ఏం అనిపించలేదు, బట్ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ బట్టి వెళ్తారేమో అని అనుకుంటారు. ఆయన ఆడినా ఆడకపోయినా ఆయన్ని ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు కదా. అది కొంచెం అండి, ఆయన గనక అమర్ గారు కొంచెం ఫోకస్డ్ గా ఆడితే చాలండి గేమ్ కూడా. మరి బెస్ట్ చెప్పకపోయినా కొంచెం ఆడేసేసి ఫౌల్ గేమ్ ఆడకుండా
కొంచెం అన్న ఆడితే తను ముందుకు వెళ్ళిపోతారండి, తను దూసుకొని వెళ్ళిపోతారు. అవునవును, కాకపోతే ముందుకు వెళ్తారు గానీ మరి టాప్ త్రీకి అయితే వెళ్ళారు అనుకుంటున్నాను. టాప్ ఫైవ్ అయితే మేబీ వెళ్ళే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఆయనకి ఆడినా ఆడపోయినా ఆయన్ని అభిమానించే వాళ్ళు ఉన్నారులేండి, ఓట్ వేసి గెలిపించే వాళ్ళు ఆడియన్స్, సో ఆయనకి ప్రాబ్లం లేదు. నాకు పోర్టుగాలలో వచ్చేసి గౌతమ్ గారు అండ్ అర్జున్ గారు అనిపిస్తున్నారు, వాళ్ళకు కూడా మేబీ ఛాన్స్ ఉంటుంది. ఈ ఆరుగురు ఒకసారి ఓటింగ్ కి వస్తే బాగుంది, నామినేషన్ లోకి ఒకేసారి బాగుంది అనిపిస్తుంది. శివాజీ గారు, ప్రశాంత్ గారు, ఎవరు గారు, అమర్ గారు, గౌతమ్ గారు, అర్జున్ గారు, ఈ ఆరుగురు ఒకేసారి నామినేషన్ లోకి వస్తే అప్పుడు అసలు ఏంటి ఓటింగ్ ఎవరికి ఎలా ఉంది అనేది తెలిసిపోద్ది అనమాట. ఒకసారి హౌస్ అంతా ఓటింగ్ పంపించాలి బిగ్ బాస్ ఉంటదండి, పెడతారండి రేపు మండే జరుగుతుంది చూడండి. అసలు ఎవరు వెళ్తారు, ఎవరు ఉంటారు, అసలు ఆటగాళ్ళు ఎవరు, దుమ్ములో ఎవరు కలుస్తారు, దమ్ముగా ఎవరు బయట నెక్కుకొస్తారు అనేది తెలిసిపోద్ది అనమాట. సో అలా కూడా ఒకసారి చేస్తే బాగుండు అనిపిస్తుంది నాకు. వస్తారేమో మేబీ, చెప్పలేము ఇంకా, నామినేషన్స్ అప్పుడు ఇంకా అందరు వస్తారు. కాకపోతే పాపం పోర్టుగాల్ ఇప్పుడే కదా వచ్చారు, వాళ్ళకి ఒక 2 weeks అన్నా వాళ్ళ గేమ్ ని చూడనివ్వాలి కదా. సో ఉంచితే బాగుండు మన ఆడియన్స్, పాపం పోర్టుగాళ్లలో కొంతమందిని ఉంచి ఓటింగ్ వేస్తే కనీసం ఒక 2 weeks అన్నా వాళ్ళ ఆట ఎలా ఉంటది అనేది మనకు తెలుస్తుంది. ఆల్రెడీ మనము ఆటగాళ్లలో చూసేసాం కదా, సో ఆటగాళ్లలో మీకు ఎవరైతే దుమ్ములో కలిసిపోతే బాగుంటది అనిపిస్తారు, దుమ్ములో కలిపేసేయండి ఈసారి ఓటింగ్ లో. కానీ పోర్టుగాళ్ళకి మాత్రం కొంచెం ఒక ఈ వీక్ ఛాన్స్ ఇవ్వండి, నెక్స్ట్ వీక్ కూడా మనం వాళ్ళ ఆటను చూస్తే బాగుంటది. అప్పుడు కానీ మనకు ఒక ఐడియా రాదు వాళ్ళు ఎలా ఆడుతున్నారు అనేది. అండ్ వాళ్ళకి కూడా పాపం వచ్చాము, ఒక 1 week అన్నా ఉన్నాము అనే సాటిస్ఫాక్షన్ అన్న పాపం ఉంటుంది అనుకుంటున్నా నేను. ఇదన్నమాట మన అనాలిసిస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సుజి మంజరి ఛానల్, అలా అమెరికాపురంలో ఆర్జే సుజి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. అలానే బెల్ ఐకాన్ లో ఆల్ క్లిక్ చేస్తే మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇప్పటి వరకు చాలా ఓపిక్ గా మన వీడియో విన్నారు కదా. మరి అలానే ఇంకొంచెం ఓపిక్ తోటి అలా అమెరికాపురంలో ఆర్జే సుజి ఛానల్ కి, అలాగే సృజన మంజరి యూట్యూబ్ ఛానల్ కి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టేసేయండి. మీరు అలా కామెంట్ పెట్టేస్తే మాకు ఇంకా వేడి వేడి బజ్జీలు ఎక్కువ తీసుకొస్తామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్.